చైర్మన్ జ్యువెలరీ ఇప్పుడు మన ప్రొద్దుటూర్ లో నమ్మకం నాణ్యత నవ్యతలే ప్రధానంగా మీ అభిమానాన్ని చురుగున బుసిటీ జ్యువెలర్స్ వారిచే గొప్ప ప్రారంభం. బుసిటీ డైమండ్ జ్యువెలరీ ఐజీఐ సర్టిఫైడ్ మరియు వివిఎస్ఈఎఫ్ హై క్వాలిటీ డైమండ్స్ తో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కిస్నా డైమండ్స్ వారి నాణ్యమైన వజ్రాభరణాలు ఇప్పుడు మరింత చేరువలో మరింత అందుబాటు ధరలో. MRP పైన 95% ఎక్స్చేంజ్ లేదా 90% క్యాష్ బ్యాక్ తప్పక విచ్చేయండి. రాయలసీమలోనే ఏకైక ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ బుసెటి జ్యువెలర్స్, మెయిన్ బజార్, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. ప్రొద్దుటూరు అర్బన్కు సంబంధించి, పట్టణానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రొద్దుటూరు పట్టణ జనాభాకు సరిపడలేదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి మేరకు, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి మరొక 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శాంక్షన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అందులో ఒకటి శ్రీనివాసనగర్లో నిర్మిస్తూ ఉన్నాం, ఒకటి శ్రీరాములపేటలో నిర్మిస్తూ ఉన్నాం, ఒకటి ప్రజెంట్ ఇప్పుడు మనం మూడంపల్లిలో ఉన్నాం, ఎల్లమ్మ గుడికి ఆపోజిట్ వీధిలో ఉన్నాం, అది కూడా దళితుల నివాసానికి ఎదురుగా ఉన్నాం. ఈ 3 చోట్ల ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంటే అర్బన్ హెల్త్ సెంటర్కు 80 లక్షల చొప్పున నిర్మాణం చేయబోతున్నాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయి ఈరోజు భూమి పూజ చేస్తున్నాం, అంటే కాంట్రాక్టర్ పనులు మొదలు పెడతాడు. మన శ్రీరాములపేటలో టెంకాయ కొట్టాం, ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నాం. అంటే ఈ 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రావడం వలన ఒక్కొక్క ఆరోగ్య కేంద్రానికి ఆ పరిధిలో ఒక 7-8-10 వార్డులకు సంబంధించిన ప్రజలకు ప్రాథమికంగా ఏదైనా వారికి జబ్బు చేస్తే ఇమ్మీడియట్గా ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అంటే ఇది చిన్న హాస్పిటల్, ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డాక్టర్ ఉంటారు, కాంపౌండర్ ఉంటారు, నర్స్ ఉంటారు, సిబ్బంది అంతా కూడా ఉంటారు, కావలసిన ప్రాథమికమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అందుకు సంబంధించిన ఆ జబ్బుకు సంబంధించినటువంటి ప్రాథమిక చికిత్స ఇక్కడ చేయించుకుంటారు. అంతకు మించి ఏదైనా ఎక్కువ స్థాయిలో జబ్బు ఉన్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రిఫర్ చేస్తారు, డబ్బున్న వాళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్కైనా పోవచ్చు. కానీ జనరల్గా మనుషులకు వచ్చే ఒక జ్వరమో, జలుబో, మోషన్సో, కడుపు నొప్పియో, లేకుంటే చిన్న నొప్పియో, అటువంటి ఏదైనా ఉండబడిన జబ్బులకు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఫీజు 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి 2-3 గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత మందులు తీసుకునేదానికి 500 డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా, గంటల తరబడి నిమిషాల తరబడి వెయిట్ చేయకుండా సుదూరంగా ఎక్కడో 4-5 కిలోమీటర్లకు ఆటోలోనో వెహికల్లో పోవాల్సిన పరిస్థితి లేకుండా మీ 8-10 వార్డులకు సంబంధించి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే ఇమీడియట్గా మీరు బై వాక్ కానీ లేకుంటే మీ దగ్గర ఉండే చిన్న మోటార్ సైకిల్లో 2 నిమిషాలు ఇక్కడికి రావడం కానీ జరిగితే మీకు ఉండబడిన చిన్న జబ్బులను చూపించుకునేదానికి ఇక్కడే మందులు ఇస్తారు, ఇంజెక్షన్ కావాల్సిన చేస్తారు, తద్వారా మీకు ఆరోగ్యం కుదుటపడే అభిప్రాయం ఉంటుంది. దీనికి మించి ఏదైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు. అంటే ఈ 3 ప్రాథమికమైనటువంటి ఆరోగ్య కేంద్రాలు రావడం వలన ప్రొద్దుటూరు పట్టణంలో గతంలో ఉండబడిన ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే గనక పూర్తి స్థాయిలో ప్రజలకు కావాల్సిన సదుపాయాన్ని, సౌకర్యాన్ని మనం అందించిన వాళ్ళం, చేసిన వాళ్ళం అవుతాం.
సో ఇది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ యొక్క అవసరాన్ని గుర్తించి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మేమైతే అభ్యర్థన చేసినామో మా అభ్యర్థన మేరకు 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం, ఈ కాంట్రాక్ట్ కూడా మొదలుపెట్టే ప్రక్రియలోకి రావడం అనేది శాసనసభ్యుల నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.